అలసిన వాణిని ఊరడించు మాటలు. సహోదర బక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు. నవంబర్ 7. ఈరోజు వాక్య భాగము, మీరు అనుకొనని గడియలో మనుషు కుమారుడు వచ్చును గనకనే మీరును సిద్ధముగా ఉండుడి. మత్తయి సువార్త 24:44. ప్రభువు రెండవ రాకడను విశ్వసించు ప్రతి వారును 10 మంది కన్యకలు తమ చేతిలో దివిటీలను ఎట్లు పట్టుకొనిరో అట్లు మనము దివిటీని పట్టుకొనవలెను. దివిటి సంగమునకు గుర్తుగా ఉన్నది. ఈ దివిటి తరచుగా మురికి గుడ్డలతో బురతోనూ చేయబడును. ఇది మనకు అన్వయించబడుచున్నది, మనలను సూచించుచూ ఉన్నది. ఎందుకనగా పాపులముగా మన నీతి అంతయు మురికి గుడ్డలను పోలి ఉన్నది. యెషయా గ్రంథము 64:6. ఆయన సంఘ సభ్యులముగా మనమాయన వెలిగే దివ్యలము. మన దీపములు వెలుగుచున్న ఎడల మనము ఆయనతో లోపలి గదిలోనికి వెళ్ళుటకు అర్హులమగుదుము. మనము పరిశుద్ధాత్మచే నడిపించబడి పాలించబట్టకు ఇష్టపడవలెను. యోహాను సువార్త 3:34. దేవుడు మనకు సంపూర్ణ పరిమాణములో పరిశుద్ధాత్మను ఇచ్చుటకు ఇష్టపడుచున్నాడు. మనం ఆయన యొద్దకు వెళ్ళి అడుగుటకు భయపడకూడదు. తిమోతికి రాసిన 2:7. మానవుల దృష్టికి నీవెంత తక్కువగా చిన్నగా కనిపించినను నీవు దేవుని దగ్గరకు వెళ్ళుటకు నీకు రాత్రైనను పగలైనను హక్కు ఉన్నది. 10 మంది కన్యకల్లో బుద్ధి గలవారు బుద్ధి లేనివారు ఇద్దరు కూడా తిరిగి జన్మించిన ప్రజలను సూచించుచున్నారని నేను నమ్ముచున్నాను. కన్యక అను పదము అవిశ్వాసులకు ఉపయోగించబడనేరదు. 2వదిగా అవిశ్వాసులకు వెలుగుండదు. 3వదిగా అవిశ్వాసులు పరిశుద్ధాత్మను కలిగి ఉండరు. 4వదిగా అవిశ్వాసులు ప్రభు అయిన యేసు వచ్చినప్పుడు ఆయన్ను చూడవలనని ఎప్పుడునూ తలంచరు. కేవలము తిరిగి జన్మించిన వారే ఆయన్ను చూడవలనని ఆయన్ను ఆహ్వానించుటకు ముందుకు వెళ్ళనాశించుదురు. కానీ చాలామంది విశ్వాసులు బుద్ధి లేని కన్యకలను పోలి ఉన్నారు. ఆయన్ను స్వీకరించుటకు తగిన సిద్ధపాటును చేసుకొనరు. కాబట్టి ప్రభు మనలను తాను ఏ సమయంలోనైనను రావచ్చునని హెచ్చరించుచున్నాడు. ఆయన్ని ప్రశ్నించు హక్కు ఎవరికినీ లేదు. మరొక పక్క మన దీపములు సిద్ధే సమృద్ధి అయిన నూనెతో ఎప్పుడూ సిద్ధముగా ఉండవలెను. నూనె పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉన్నది. తగినంత నూనెను కలిగి ఉండుట అనగా పరిశుద్ధాత్మ ఆధీనములో ఉండి పరిశుద్ధాత్మచే స్వాధీనపరచబడిన జీవితమును కలిగి ఉండుట. ఆయన ఒక్కడు మాత్రమే నిన్ను ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంచగలడు. పరిశుద్ధాత్మతో నింపబడి ఉండుట గురించి కొన్ని తప్పుడు అభిప్రాయములు కలవు. కొందరు పరిశుద్ధాత్మతో నింపబడి ఉండుట అనగా ఒకరు ప్రత్యేకమైన విధముగా భాషలతో మాట్లాడుట అని తలంచుదురు. మనము విశ్వాసులమైన ఎడల పరిశుద్ధాత్మను కలిగి ఉందుము. మనమాయన్ను స్తుతించుచూ ఉందుము. చిన్న విషయముల్లో కూడా ఆయన ఎల్లప్పుడూ ప్రభువా నీ చిత్తమేమిటి అని అడుగుదుము. కొందరు కొన్ని పెద్ద విషయముల్లోనే ప్రభువుచే నడిపించబట్టకు కోరుదురు. కానీ చిన్న విషయముల్లో కోరరు. ఈ ప్రజలు బుద్ధి లేని కన్యకల వలె ఉన్నారు.
వారు ప్రభువును ఆయన రెండవ రాకడలో సంతోషకరముగా ఆహ్వానించుటకు సిద్ధముగా ఉండలేరు. జయించు వారికి లభించు హృదయపూర్వక ఆహ్వానమును కూడా వారు స్వీకరించలేరు. ఒక దినమున నేను ఒక చిన్న మూతను స్నానపు గదిలో పోగొట్టుకొంటిని. అదొక చిన్న వస్తువే గాని అది నూనె ఒలికిపోకుండా ఉండుటకు అవసరమైనది. కాబట్టి నేనిట్లు ప్రార్థన చేసి తిని, ప్రభువా, ఈ మూతను ఎట్లు కనుగొనవలనో నాకు తెలియదు. నేను అన్ని వైపులా చూచి తిని అదంతా విలువైనది కాకపోవచ్చును, కానీ అది నాకు ఉపయోగకరమైనది. దయచేసి దానిని నన్ను కనుగొన్నిమ్ము. 3 దినముల తర్వాత దాన్ని నేను కనుగొంటిని. ఈ అనుభవము నాకు చాలా ప్రశస్తమైనది. మరలా నేను మనకు అవసరమైన చిన్న విషయముల ఎడల కూడా ప్రభు ఎంత ఆసక్తి కలిగి ఉండును అని తెలుసుకొంటిని. కాబట్టి మనము తరచుగా ఆయన దగ్గరకు వెళ్ళుటకు, ఆయనకు చాలా సమీపముగా నడుచుటకు నేర్చుకొనవలెను. అప్పుడు మన జీవితములే మనము నిజముగా మనతో నూనెను తీసుకుని పోవచ్చున్నామన్న విషయమును రుజువు చేయును. ఆయన రాకడకు సిద్ధపడటకు అదొక్కటే మార్గము. ప్రైస్ ద లార్డ్.